चंद्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। श्रीमातृदेवो भव। శృతిశీర్షం వల్ల సంచరించడి పదశ్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠం వలన ఆక్రమించిన సుధాజ్యోతిస్వరూపము దుష్కృత దవానల వర్షధార మతి చిద్గీతాస్వరూపము సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము చింతించదన్ సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము చింతించదన్। శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన కార్తీక దీపం కాశీఖండానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 19వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం। గుణనిధి యొక్క 3వ దశ దీపానికి వచ్చాం। మొదటి దశలో స్వార్థం కోసం, అన్నం కోసం, ఆకలి కోసం గుడ్డ చింపి దీపం పెట్టాడు, తప్పనిసరి। ఏ రకమైన పవిత్రోద్దేశం అక్కడ లేదు, అయినా సాంకేతికంగా అది ఫలించి కళింగరాజుగా దమునిగా ఉత్తమ జన్మనిచ్చింది। అప్పుడు 2వ దశలో కార్తీక మాసంలో అన్ని శివాలయాల్లోనూ దీపాలు పెట్టి తీరాల నెలంతా అన్నాడు, శాసించాడు, పెట్టించాడు। ఆ వెలుగుల్లో శివుణ్ణి చూసిన వారందరూ కళకళలాడిపోయేటువంటి శివుణ్ణి శివానుగ్రహంతో కళకళలాడిపోతున్న తమ జీవితాలని చూసుకుని ఆ రాజును ఆశీర్వదించారు। ఇది 2వ దశ, అది కార్తీక మాసమే కాదు, ఇక అలంతా కొనసాగింది ఏడాదంతా। నిత్య దీపారాధన శివాలయాల్లో కొన్ని వందల దీపాలు, రోజుకో ఇంటి వాళ్ళకి అప్పగించాడు బాధ్యతని, ఇవాళ గుళ్ళో మీ దగ్గర ఉన్న గుళ్ళో ఇవాళ మీరు పెట్టాలి మీరు పెట్టాలి అలా ఏర్పాటు చేసేసాడు గ్రామాధికారుల ద్వారా। ఇక 3వ దశలో కాశీలో 10,000 ఏళ్ళు తపస్సు చేసి విమల విజ్ఞాన దీపం వెలుగుచుండ శాంతిధారా జలంబుల జలక మార్చి భవని పూజించి భావ పుష్పముల భక్తి భవని పూజించి భావ పుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యజ్ఞదత్తి। ఏమిటా భావ పుష్పాలు? కామ పుష్పమును కైకైకొమ్ము కామారి ముక్కంటి మా చూపు చక్కబడగా క్రోధ పుష్పమును గుమ్ము పురాంతక ముల్లోకములు మృంగు బుద్ధియుడుగా లోభ పుష్పమును లోగమ్ము గిరిశాయి అత్యాశరత్యాశలనగిపోవా మోహ పుష్పమును మూర్ఖనుమో అర్ధనారీశ్వర ఆత్మనాదుకొనగ మద పుష్పమును గుమ్ము మదగజాసురవైరి మదము జారిన నిత్యముదముగల్గు మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి భక్తి మత్సరముగా భక్త సులభ భక్తి మత్సరముగా భక్త సులభ। ఇది పుష్పాలు, ఈ వైవిధ్యభరితమైన పుష్పాలు అర్పించాడు। వీటి రహస్యం ఏమిటంటే ఇది శ్రీనాథుడి పద్యం కాదు, స్వయంకృత అపరాధం, కామక్రోధాలు అపరాధాలేగా, ఇది నా అపరాధం। ఎందుకు నేను ఈ పద్యం శివుడి మీద అలవలసి వచ్చింది అంటే, హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఉంటున్నాం, 3వ అంతస్తులో, పువ్వులు లేవు, ఏదో శివుడికి చెమ్ముడు నీళ్లు పోసి ఓ పువ్వు పెట్టడం అలవాటు, కిందకెళ్ళి తెచ్చుకోవాలి, అక్కడేమి ఉండవు పైగా। అందుకని నేనే ఈ పద్యం పాడి కామపుష్పం, క్రోధ పుష్పం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనేవి నీకు అర్పిస్తున్నాయా, ఎందుకు చెప్పేశాను కూడా, మెడ మీద మేము గూడు కట్టుకునంగ పూలు దొరకవయ్యే పూజ కొరకు మేడ మీద మేము గూడు గట్టుకొనంగ పూలు దొరకవయ్యే పూజ కొరకు అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు అయిననెవ్వరిత్తురు అరివర్గముల పూలు వెండి కొండ మీద ఉండవివి అని అన్నాను మా శివుడితో, మా ఇంట్లో శివుడితో, నేను అరిషట్ వర్గాలను పువ్వులుగా సమర్పిస్తున్నానయ్యా, మరి ఏదో పెద్ద గొప్పవాడు అనుకో పువ్వులు దొరకట్లేదు ఏం చేయమంటావు అన్నాను, మరి సమర్పించాల్సింది అవే కదండి, పైగా ఎందుకు సమర్పించాలి? శివుడికి కూడా బోలంత మంది ఎవరిస్తే ఈ పువ్వులు ఉండవు మీ వెండుకొండ మీద, వెండుకొండ మీద ఏమో హిమాలయ పర్వతం మీద రకరకాల పువ్వులు ఉండొచ్చు, ఎరిషడ్ వర్గాలు ఉంటాయి, కైలాసానికి వెళ్ళిన వాడికి ఇవన్నీ ఎందుకుంటాయి?
అందుకని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం ఈ పువ్వులు మీ దగ్గర కనపడవు కదా, మంచిది ఇవి తీసుకో, నా దగ్గర ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఇదే భావ పుష్పాలంటే ఇది. పైగా అందులో ఎలా సమర్పించాలి మనం? కామపుష్పమును గై కొమ్ము కామారి. కామపుష్పాన్ని ఆయనకి ఎందుకంటే సమర్పించడం? కామవాంఛల పుష్పాన్ని, కోరికలనే పుష్పం, కోరికలనే కామవాంఛలు అనుకోవద్దు. అన్ని కోరికలు కామం కిందకి వస్తాయి. శ్రోత్రియేశ్చ జాకామక దశ్య, శ్రోత్రియేశ్చ జాకామక దశ్య అని కృష్ణయజుర్వేదం ఆనందవల్లి ఉపనిషత్తులో చెబుతారు. అక్కడ అకామహతస్య అంటే కోరికలు లేనివాడని అర్థం, కానీ కామవాంఛల గురించింది కాదు, లైంగిక వాంఛలకు సంబంధించింది కాదు. కామం అనేది అన్నిటే వస్తుంది. కామారి ఆయన మన్మథుడు జయించాడు. మన్మథుడు జయించిన వాడు నీ దగ్గర ఈ పుష్పం బతుకుతుంది కానీ నా దగ్గర ఏం బతుకుతుంది ఆయన, నేనేం జయించగలను? ఇది రెండు ప్రాణం తింటుంది, నీ దగ్గర తీసుకో. ఎందుకంటే అమ్మవారి చేతుల్లో ఐదు పుష్పాలు ఉంటాయి. పంచతన్మాత్ర సాయక అరవిందం అశోకించ చూతంచ నవమల్లిక నీలోత్పలంచ పంచయితే పంచబాణస్య సాయక. ఇవి మన్మథుని పాడాలు. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం. ఇవి మళ్ళీ ఏం చేస్తాయంటే ఒక్కోటి ఒక్కో పని చేస్తున్నారు. కూడుడిగించు అశోకము వాడించును మల్లెవిరి, కూడుడిగించు అశోకము వాడించును మల్లెవిరి, తమ్మి జోడించును చంపజూచును కలువల్ అంటారు. ఈ పువ్వులు అమ్మవారి చేతుల్లో ఉంటే పంచతన్మాత్ర సాయక, అవి అవి రసమయంగా ఉంటాయి, మన దగ్గర ఉంటే మన బాధపడతాయి. అందుకే ఆ పువ్వులు ఆవిడకి సమర్పించాలి. ఆ పువ్వు పెడుతున్నప్పుడు ఒక్కొక్క దుర్గుణం అనే నీకు పువ్వుగా సమర్పిస్తున్నాను. అమ్మవారికి దుర్గుణాలు సుగుణాలు అన్నీ ఒకటే, ఆవిడకి సమస్తం సమానమే. సర్వం కల్విదమే వాహం నా అన్యదస్తి సనాతనం, దేవీ భాగవతంలో మాటే. ఎందుకంటే ముక్కంటే మా చూపు చక్కబడక, మేము ఎవరిని చూసినా ఏమీ వెర్రివాంచలు కలగకుండా, ఏ వస్తువును చూసినా ఏదో బజార్లో పెడుతుంటే కొత్త వస్తువులు ఏవో చూస్తా అని కొనాలనిపిస్తుంది. మరి దానివల్లే కదా బడ్జెట్ తలకిందలు అయిపోయేది. చూసిందల్లా కొనాలనుకుంటే ఎలాగా? కామం అనగానే ఏదో అనుకోకల్లా, చూసిన వస్తువు వల్ల మా ఇంట్లో ఉండదు. ఇది అంతకీ అన్నిటికంటే గొప్ప కామవాంచిది. పైగా ఈ మధ్య వాయిదాల పద్ధతిలో ఇస్తున్నారు, వ్యాపారస్తులు బాగా నేర్చుకున్నారు తెలివితేటలు. మీరు 50,000 సోఫా కట్టక్కర్లేదు, ముందు ఊరికే 10,000 కట్టండి చాలు, నెలకు 1,000 రూపాయలు వాయిదా అంటాం. మొత్తం ఈ వాయిదాలన్నీ పూర్తి అయ్యేసరికి ఓ 10 ఏళ్ళు పడుతుంది. మొత్తం సుఖ సంసారం వాయిదా, గీతం రాగానే వాయిదాలు సరిపోయినాయి. మంచిది ఇదే. అలాగే క్రోధ పుష్పమును గొమ్ము పురాంతక, త్రిపురాసుర సంహారం చేసావు, మా కోపం ఎంతయ్యా నీ కోపం ముందు. అందుకే ఆ పెద్ద కోపంలో ఈ చిన్న కోపం తీసేసుకో. ఎందుకంటే ముల్లోకములు మింగు బుద్ధి యొడగ, మూడు లోకాలు సంహరిస్తే కానీ మన కోపం తీరదా, ఎప్పటికీ కష్టాలు తీరవు, అది ఆయనకి ఇచ్చేస్తే తీరిపోతుంది. లోప పుష్పమ్మును లోకమ్ము గిరిశాయి, లోపం అంటే స్వార్థం నాకే కావాలి, అది మేమేమి సరిపోతానే, నువ్వు గిరిశాయి పర్వతం అంత పక్కేసుకున్నావు ఏకంగా, నీకున్నంత స్వార్థం మాకుందా నిజానికి? అందుకని మా లోభం నువ్వు తీసుకో, మాకున్న లోభంలో అత్యాశ అత్యాశ అంతే కదా, ఈ ఆశలు పోయేలా. మోహ పుష్పమ్మును మూర్ఖనుము అర్ధనారీశ్వర, ఏదో భార్య వ్యామోహం, పిల్లలు ఏందు వ్యామోహం ఏదో అంటారు. మాకే ఉందండి వ్యామోహం, నిన్ను మించిన వ్యామోహం మాకుందా స్వామి? భార్యకి స్వయంగా సగం శరీరం ఇచ్చేసావు. నిజంగానే భార్య వ్యామోహం అంటే శివుడికే ఉండాలి ఎక్కువ, మనందరికంటే మనవరం సగం శరీరం ఇవ్వలేదు, ఆయన ఇచ్చేశాడు. అంచేత అంత వ్యామోహపరుడు నువ్వు తీసుకోను ఆయన మా మోహాన్ని కూడా అని అంటే హాయిగా తీసుకుంటాడు. నేను చూసుకుంటాను రా అబ్బాయి, అర్ధనారీశ్వర ఆత్మను ఆదుకొనక, ఈ వ్యామోహాల బారి నుంచి నన్ను కాపాడవయ్యా. అలాగే మద పుష్పమున గొమ్ము మద గజాసురవైరి, మాకు గర్వం అనేది కూడా అప్పుడప్పుడు వస్తుంది తప్పదుగా. అందుకని కాస్త 4 సన్మానాలు జరిగితే గర్వం వస్తుంది, ఇంకేముంది ఇంకెవరికైనా జరిగిందా నాకేంటి అంటాం మనం. ఇది నేనే చేసే ఇంకెవరూ చేయరా. మదగజాసురవేరి, మదానికి చిహ్నమే మదగజం, ఆ మదగజాన్ని చీల్చి చర్మాన్ని ఆయన ధరించాడు. అంచేత మదగజాసురవేరి నీకు మా మదాన్ని సమర్పిస్తున్నాం. మదముజారిన నిత్య ముదముగలుగు, ఆ మదం కాస్త పోతే మేము ఆనందంగా ఉంటాం. మాత్సర్య పుష్పము మన్నించుమో స్వామి, అసూయ అనేది కూడా అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుందయ్యా నాకు, దాన్ని పుష్పంగా చేసి నీకు అర్పిస్తున్నాను. ఎలాగ భక్తి మత్సరముగా ఆ అసూయ ఏదో భక్తులు ఏంది ఉంటే భక్తుడికి పోటీ ఉందనుకోండి, కాస్త మనకి భక్తి ఎక్కువ. జ్ఞానికి పోటీ ఉందను, కాస్త మనకి జ్ఞానం ఎక్కువ. మనం ఆ వంకనే 4 పుస్తకాలు చదువుతాం, కానీ అది కూడా చివరికి ప్రమాదం అవుతుంది. చూద్దాం ఈయన కథలో కూడా మాత్సర్యం ఎలా ప్రమాదం అవుతుందో. కానీ భక్తి రంగంలో ఉంటే కొంచెం మంచిది, ఉన్నంత కొద్దిగా, మరి అది విపరీతం కాకూడదు. అందుకే భక్తి మత్సరం, భక్తి అనే అసూయ ఒకటి, భక్తిమత్ సరము భక్తితో కూడిన దండ అని కూడా అర్థం వస్తుంది. అంటే ఇవి తీసుకోవయ్యా, మరి ఇక్కడ వెండుకొండ మీద లేవు కదా అని. భావ పుష్పముల భక్తి అతి విశుద్ధ మనోవృత్తి యాజ్ఞదత్తి, క్రమంగా ఈయన ఏం చేసాడు అంటే విశుద్ధ మనోవృత్తి చిత్తశుద్ధితో అర్చన చేశాడు. మనం చిత్తశుద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. చాలామంది మనం మామూలుగా అనుకుంటాం, పుణ్యక్షేత్రాలకు పెడితే, యజ్ఞాలు చేస్తే, యాగాలు చేస్తే, నోములు చేస్తే, వ్రతాలు చేస్తే, తీర్థాలు కడితే, యాత్రలు కడితే చిత్తశుద్ధి కలుగుతుంది. చెప్తారు ఖచ్చితంగా, చిత్తస్య శుద్ధ ఏ కర్మ నతు వస్తు ఉపలబ్ధయే వస్తుసిద్ధి విచారేణ కల్పకోటి శతైరపి, వివేక చూడముళ్ళు శంకరాచార్య స్వయంగా చెప్పిన మాట.
మీరు ఎన్ని యజ్ఞాలు యాగాలు నోములు వ్రతాలు పూజలు పురస్కారాలు గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు ఏం చేయండి, ఇవన్నీ చిత్తశుద్ధిని కలిగిస్తాయి, తప్పితే ఆత్మజ్ఞానం కలగదు, ముక్తి రాదు. ఏ క్షేత్రం ఎంత గొప్పదనం చెప్పినా సరే చిత్తశుద్ధిని కలిగిస్తాయి. నాతో వస్తు ఉపలబ్ధి, అసలు వస్తువు దొరకదు, కానీ ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధి ముందు పొందాలి. వస్తుసిద్ధుడు విచారేణ, మరి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది మోక్షం అంటే ఆత్మతత్వ విచారం వల్లనే. ఈ కోటి జన్మలు ఎత్తినా ఇంతే కల్పకోటి శతయరే. అతి విశుద్ధ మనోవృత్త, చిత్తశుద్ధి అంటే ఏమిటి? పుణ్యక్షేత్రానికి వెళితే తిరుపతి వెళ్ళాం, కాశీ వెళ్ళాం, చిత్తశుద్ధి కలుగుతుందంటే ఎలా కలుగుతుందండి? మా సాధారణంగా నిబంధనలు మీరు గమనించినప్పుడు తిరుపతి తీసుకోండి ఉదాహరణకి, సంప్రదాయమైన వేషం, ఈ వేషంలో రావాలని చెప్తున్నారా లేదా? కొండ మీద ఏం వేరే మాటలు మాట్లాడకూడదు, గోవిందనామే వినపడాలి, అంతేగా. వేరే అసలు దురభ్యాసం ప్రశ్న లేదు, అసలు కుదిరిని కుదిరే వ్యవహారం లేదు. నిరంతరం కొండ మీదకి వెళ్ళి మనం గోవిందనామాన్ని స్మరిస్తుంటే ఏమైంది, నా గోవిందనామం మనసులో బాగా నిక్షిప్తం అయిపోవాలా, ముద్రితం అయిపోవాలా. ఈ పాపాలనేవి ఎప్పుడు జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. ఆ పాపాల జ్ఞాపకాల స్థానంలో మనం గోవిందనామాన్ని రికార్డు చేస్తుంటే, ముద్రితం చేస్తుంటే ఆ జ్ఞాపకం పోయిందా లేదా, ఇదే చిత్తశుద్ధి. చిత్తంలోంచి పుణ్యాలు పాపాలు చేసిన కర్మల ఫలాల జ్ఞాపకాలన్నీ తోసేసి దాని బదులుగా గోవిందనామాన్ని నిక్షిప్తం చేయడం, అది తిరుపతిలో కలుగుతుంది, కాశీలో కలుగుతుంది, శ్రీశైలంలో కలుగుతుంది, కాళహస్తిలో కలుగుతుంది. మన ఇంట్లో ఎందుకు కలుగుతుంది? అందుకే మన ఇంట్లో గోవిందనామం ఎందుకు స్మరిస్తాం మనం? అక్కడికి వెడితే స్మరించక తప్పదు, నిబంధనలు అలా ఉంటాయి. ఇక్కడ ఎవరు నమశివాయ తప్ప ఇంకేం వినపడడానికి వీల్లేదండి అంటారు శివక్షేత్రం అయితే. విష్ణుక్షేత్రం అయితే నమో నారాయణ తప్ప ఇంకేం ఉండకూడదండి అంటారు. ఎక్కడైనా బోర్డులు ఏమైనా ఉన్నా అన్నీ అవే ఉంటాయి, పువ్వులన్నీ దేవుడికే, మాటలన్నీ దేవుడివే. అప్పుడు మన మనస్సులో ఉండే ఈ కర్మల జ్ఞాపకాలు పోయి ఆ జ్ఞాపకాలు ముద్రితం అవుతాయి, ఇది చిత్తశుద్ధి. శుద్ధి అంటే మీరు గమనించండి, శుభ్రత వేరు, శుద్ధి వేరు. ఇల్లు శుభ్రం చేసుకున్నామంటే దులుపుకున్నాం కడుక్కున్నాం, శుద్ధి చేసాం అనే మాట మామూలుగా వాడరు, అశౌచ్యం కలిగినప్పుడు వాడతారు. ఈ మధ్యన ఏదో జరిగిందండి, 10 రోజులు పాటించాల్సి వచ్చింది, ఈవేళ శుద్ధి అంటారు. అప్పుడు గమనించాలి, శుభ్రం చేసినప్పుడు ఇంట్లో వస్తువులన్నీ బయట పెట్టారు, మామూలుగా మధ్యలోంచి తుడిచేస్తారు, లేదా కొంచెం ఆ వస్తువు ఎత్తి తుడుస్తారు, రైల్లో తుడుపంటారే అది శుభ్రం, కాకపోతే కాస్త ఎత్తి పాకకి. శుద్ధి అలా కాదండి, ఈ అశౌచ్యం కారణంగా మొత్తం వస్తువులు బయటకు తీసేస్తారు, అది చిత్తశుద్ధి, చిత్తశుభ్రం లేదు, గమనించండి. లోపల ఉన్న జ్ఞాపకాలను బయటికి గెంటేయాలి మొత్తం, మళ్ళీ రావద్దు ఇంకా, అది చిత్తశుద్ధి. అది చేశాడు అతి విశుద్ధ మనోవృత్తి, అది మనకి పుణ్యక్షేత్రాల ద్వారా తీర్థాల ద్వారా కలుగుతుంది. కానీ మోక్షం వచ్చేస్తుందని చెప్పేకూడదు దాంతో, క్షేత్రం చూడడంతోనే మోక్షం వచ్చేస్తే ఇంకే ఇంక జనం చేసిన కర్మబంధాలన్నీ ఏం కావాలి, చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడు మనం ఆత్మతత్వ విచారం చేయాలి. ఇప్పుడు గది ఖాళీ అయింది అనుకోండి, అందులో కొత్త వస్తువు ఏమైనా పెట్టుకున్నా ఏమీ వేటపైన దంపతులు హాయిగా ఖాళీగా చాపేసి కూర్చుంటాం. అప్పుడు మనస్సులో ఉండేటువంటి రకరకాల పుణ్యాలు పాపాలు జ్ఞాపకాలన్నీ తొలగించగలిగితే అప్పుడు ఆత్మతత్వం విచారం ఏమిటి, నేనేమిటి నేనేమిటి నేనేమిటి, ఈ జ్ఞాపకాలు పోతేనండి అసలు రహస్యం. ఆలోచనలు పోతే మనస్సు లేదు, మనస్సు లేనప్పుడు ఖచ్చితంగా ఆత్మ మనం ఒక్కటే, అప్పుడు ఆత్మ దొరికి తీరుతుంది, ఇదే ఆత్మతత్వం విచారం. తత్తత్వం అది నువ్వు, ఆ మాటలో తత్తత్వం, తత్వం అంటే అది, తత్వం అంటే ఫిలాసఫీ అని కాదు, ఫిలాసఫీకి వ్యుత్పత్తి అనవసరం ఉండదు. ఏం పెద్ద అదో గ్రాటిన్ లాటిన్ పదం, ఇదో గ్రీకు పదం, ఫిల్ అను లాటిన్ పదము, సాఫ్ అను గ్రీకు పదము కలిపి ఫిలాసఫీ, ఎందుకంటే ఏం చెప్పలేరు వాళ్ళు. కానీ మందాల కాదు, తత్వం తత్ ఆ పరబ్రహ్మ పదార్థము, త్వం నీవే, ఎంత స్పష్టంగా ఉందండి, తత్వమసి అహం బ్రహ్మాస్మి, ఈ విచారణ. ఇక ఇప్పుడు మిగిలిన పనులన్నీ ఏమవుతాయి, తర్వాత ఏమైనా పనులు చేసినా కూడా మనం ఏమిటి చేసేది, ఈశ్వరులీల జరుగుతుంది, అందులో మనం ఒక భాగం కానీ తోసేస్తాం, మొత్తం గొడవలేదు. ఇలాంటి పూజ చేశాడు, ఇది మరి మూడవ దశ దీపం కాదా? అందుకే చూడండి ఇక్కడ జరిగిన చిత్రం, వెంటనే శివుడు ప్రత్యక్షం అయ్యాడు. వైకుంఠ ద్రుహిణాది దేవతలు గొల్వన్ వామసీమావరోధాకారుండై నాగశర్మ వసనుండై చంద్రరేఖాధరుండై కాకోదర భూషణుండై వలక్షానంగ భస్మాంగుడై లోక వ్యాపిత పాండు దీధితి కరాళుండై వృషారూఢుడై నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర అశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇది దుర్జటి కాళహస్తి మహత్యంలో పద్యం, కిరాతార్జునే ఘట్టంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకున్నాం. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ కాంతికి తట్టుకోలేక గుణనిధి శివుణ్ణి చూడలేకపోయాడు. కారణం గమనించండి, పాపాలు పూర్తిగా పోలేదు. ఎక్కడికి పోతాయండి సామాన్యమైనవి వీడు చేసినవి? వీటి కారణంగా తల్లి బతుకు పాడైపోయింది, తండ్రి అప్రతిష్ట పాలైపోయాడు, ఎలా పోతాయండి?
కథలో అలా లేదండి, గమనించండి. శివుడు కనపడితే చూడలేకపోయాడు. 10,000 ఏళ్ళు రెప్పపాటు కూడా లేకుండా తపస్సు చేసిన వాడు, చర్మాస్తులు శిరావల్లరులు 72,000 నాడులు ఎండిపోయేలా తపస్సు చేసిన వాడు, ఒక దుర్వాసుని కంటే ఎక్కువ తపస్సు చేసిన వాడు శివుడు కనపడితే చూడలేకపోవడం ఏంటండి? ఇంకా ఉండిపోయినాయి అడుగుబట్టి మాడుగట్టిన దోషాలు కొన్ని ఉండిపోయినాయి. అది ఇప్పుడు ప్రకటితం కాబోతోంది చూద్దురు. కానీ అంత తేలిక కాదండి ఇవన్నీ పోవడం. అందుకే తత్వ విచారం ద్వారానే పోతాయి. ఆ విచారం ఇంకా పూర్తిగా జరగలేదు. అక్కడ జరిగింది 90% జరిగింది. ఇంకో 10 మార్కులు పడాలి మరి. తపస్సు అంటే 100కి 100 బాళ్ళు ఉంటుంది. 35 మార్కులకి ఉత్తీర్ణం గట్టెక్కేసే వ్యవహారం కాదు. 100కి 100 రావాల్సిందే. మోక్షం అంటే 100కి 100 మార్కులు రావాల్సిందే. అందుకని 90కి 80 రావడం, లేకపోతే నువ్వు 30 తెచ్చుకొని నేను 5 మార్కులు మోడరేషన్ ఇస్తా, మోడరేషన్ మోక్షాలు ఉండవు. అందులో రేషన్లో కోటాలు ఉండవు. ఖచ్చితంగా చేయవలసిందే. ఇంకా పూర్తి కాల. ఎందుకని? అతను చూస్తూ ఉండగా శివుని దాపలి దశ అంటే ఎడమ వైపుని వలపలి దాపలి అంటారు. దాపలి అంటే ఎడమ వైపు. షోడశాబ్ద ప్రాయములు గల ఒక కన్య వచ్చి నిలబడింది. 16 ఏళ్ళ అమ్మాయి. ఎవరండి వీడు? గ్రహించగలిగితే కదా. శృతి శీర్షముల సంచరించడి పదశ్రోతస్సు సచక్ర విశ్రుత పీఠములన క్రమించిన సుధాజ్యోతి స్వరూపము దుష్కృత దావానల వర్షధార మతి చిద్గీతా స్వరూపము సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము చింతించదన్ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి. ఆవిడండి. ఇంకెవరండి శివుడి దగ్గర నిలబడే ధైర్యం కలిగిన వాళ్ళు? 16 ఏళ్ళ అమ్మాయి వచ్చి శివుడు భుజం మీద ఇలా ఉయ్యారంగా చెయ్యేసింది. ఎలా ఉందని చూడడానికి, అసమబాణ పునర్జీవనౌషధంబు రాగజలధి విధూదయారంభవేళ సకల జగదేక సౌభాగ్య జన్మభూమి శంభుడాయంగ వచ్చన శైలకన్యా శంభుడాయంగ వచ్చన శైలకన్యా శైలకన్య పార్వతీదేవి. ఇంకెవరు వచ్చి ఉయ్యారంగా ఆవిడ ఈ అడంచేని ఆయన భుజం మీద వేసింది. మరి ఎవరికి ఉందండి ఆ ధైర్యం? ఆయన భుజం మీద వేసింది అంటే ఎడం వైపు నిలబడింది కదా కుడి చేయి పోనీ ఏదైతే. అందుకే ఆ కుడి చేయని ఆయన భుజం మీద వేసింది. పైగా ఎలాంటి భుజం అది? ఈవిడ శిరీష కుసుమ పేశలమైన భుజం. శ్రీనాథుడు సరే మామూలు వాళ్ళనే వదిలిపెట్టాడు, అమ్మవారిని మాత్రం వదిలిపెడతాడు. చక్కగా వర్ణిస్తున్నాడు. పైగా భక్తి. అందుకే శిరీష కుసుమంలా పరమసుకుమారంగా ఉందిట, హస్తం ఉయ్యారంగా స్వామి అని అలా వేసింది. శివుడు కూడా బాగుందాయ్, అసలే నా భుజం చాలా బాగుంది, నీ భుజంతో మరింత బాగుంది. ఏం బాగుంది, ఈయన భుజం మీద పాము ఇక్కడ నాకు, ఈయనక్కడేమో పాము కాకో ఉదర భూషణం. అది ఇలా ఊరికే ఇలా ఉంటుంది. ఆవిడ ఆ భుజం మీద చేసింది. ఆవిడ మీద కస్తూరి పూత పోసిన భుజాన్ని శిరీష కుసుమంగా పరమ మృదువుగా ఉన్నటువంటి భుజాన్ని శివుడు భుజం మీద అలా ఉయ్యారంగా వేసి ఒక నవ్వు నవ్వుతోంది ఆయన కేసి చూసి. శివుడు ఆనందంగా ఉన్నాడు. ఎలా కనపడింది ఆవిడ? అసమబాణ పునర్జీవనౌషధంబు. మన్మధుడు బాణాలేవో శివుడు కంఠమంటల్లో బూడిదైపోయినాయి కదా. ఆ మన్మధుడికి పునర్జీవనం కలిగించిన ఔషధమే ఈవిడ. మరి అంతేగా నిజంగా పార్వతీదేవి చెప్పబట్టి మన్మధుడిని మళ్ళీ బతికించాడు. మనకి కనపడకుండా వాళ్ళ ఆవిడ కనపడేలా చేశాడు. లోకంలో కొంతమంది నేరస్తుల పరిస్థితి అంతే. జడ్జి గారు క్షమిస్తే ఏం చేస్తారని, నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదు, రిమాండ్లో పడేయండి, లోపలెట్టేయండి, కానీ వాళ్ళ ఆవిడ వస్తే ఎప్పుడైనా చూపించిన మీరు కుటుంబ సభ్యులకు తప్పదు కదా అంటారు. మన్మధుడు కూడా అటువంటి నేరస్తుడే. అందుకని శివుడు కూడా ఏం చేశారంటే, జడ్జి గారిలాగే వీరిని ఎవరికి లోకానికి ఎవరు కనపడడానికి వీలేదు, ఆవిడకు మాత్రం కనపడతారమ్మ లేదు, అన్నం పెట్టాలి కదా, జైలుకు పట్టుకొచ్చన్నారు. నేరస్తులందరూ ఎవరికి కనపడకపోయినా కుటుంబ సభ్యులకు కనపడినట్టే అక్కడికి వెళ్ళేది ఏదో ములాఖత్తు ఏదో అంటారు. అలాగా మన్మధుడు కూడా ఓ ములాఖత్ ఇచ్చాడు అవకాశం రతీదేవితో. అందుకని ఆవిడ కనపడుతుంది, శరీరంతో కనపడతాడు, మిగిలిన వాళ్ళకి కనపడ్డు. ఆవిడకి సాంగుడు, మిగిలిన వాళ్ళకి ఆనంగుడు అన్నాడు ఈ సాంబుడు. అంత గొప్పగా ఉంటుంది ఆయన న్యాయం. అసమబాణ పునర్జీవన ఔషధంబు. మన్మధుడు బాణాలు, మన్మధుడు మళ్ళీ పుట్టాడంటే ఈ ఔషధమే ఔషధమైన ఆవిడ. రాగజలధి విధుదయ ఆరంభమేళ. అనురాగం అనేటువంటిది సముద్రమై ప్రవహిస్తే, ఆ సముద్రం మీద చంద్రుడు ఉదయిస్తే ఆ సమయం ఎంత మనోహరంగా ఉంటుందో అమ్మవారు అంత మనోహరంగా ఉంది. శ్రీనాథుడికి ఎన్ని నమస్కారాలు పెడితే సరిపోతుందండి? మహాకవులు ఈ వర్ణనలు చేయకపోతే మనకి ఏం నిలబడుతుందండి భక్తి? భక్తి అంటే ఎంతసేపు, ఈ భక్తి ఒకటే కదమ్మ, దానికి రక్తి కలిపితేనే భక్తి. ఆ శక్తిని వర్ణించడానికి భక్తితో పాటు రక్తి ఉండాలి.
ఆ రక్తి ఆ పరిమితి దాటనివ్వకూడదు, దాటితే వేరుగా మారిపోతుంది. అది లోకం మీద రక్తికి మారకూడదు, అమ్మవారికేసే ఉండాలి. రాగజలధి విదూదయారంభ వేళ, అనురాగం అనేటువంటిది ఒక సముద్రంలా ప్రవహిస్తే అక్కడ విధుదయం, విధు అంటే చంద్రుడు, అక్కడ చంద్రోదయం అయితే ఆరంభ వేళ. విద్యార్థులు గమనించండి, విధుదయం, సూర్యోదయంలో సంధి వేరు, విధుదయంలో సంధి వేరు. ఏదో ఉదయం కనపడింది కదా అని గుణసంధం రాసేయకూడదు, ఇది గుణనిధి సంధి, గుణసంధి కాదు. సూర్య ఉదయం అకారానికి ఉకారం పరమైంది, సూర్యోదయం గుణసంధి. ఇక్కడ విధు ఉదయం ఉకారానికి ఉకారం పరమైంది, సవర్ణ దీర్ఘ సంధి, ఇది గుణనిధి సంధి కానీ గుణసంధి కాదు. రాగజలధి విధుదయారంభ వేళ, అమృతసాగరం అనురాగ సాగరం ప్రవహిస్తే అక్కడ చంద్రోదయమైతే ఆ సాగరం, ఆ చంద్రకిరణాలు దాని మీద పడుతుంటే ఎంత మనోహరంగా ఉంటుందో, అమ్మవారి దర్శనం అంత మనోహరంగా ఉంది. ఇలా వర్ణించాక శ్రీనాథుడికి, నేను ఒక కవిగా చెబుతున్నాను, స్వయంగా అనుభవం ఉన్న మనిషిగా, ఈ రెండు మాటలు అసమబాణ పునర్జీవనౌషధంబు రాగజలధి విధుదయారంభ వేళ వర్ణించక నేను సామాన్య స్త్రీ గురించి చెప్పినట్టు చెప్పేస్తున్నానా, ఏమైనా పొరపాటు జరుగుతుంది అనిపించి, సకల జగదేక సౌభాగ్య జన్మభూమి అన్నాడు ఆ మూడో మాట. అది అది పవిత్రత, అది పవిత్రత. ఏదో అక్కడ పదార్థాలు వండి పెట్టాము, పిల్లలు వచ్చి అమ్మ అన్నాం, అమ్మ పెట్టి నాకు గార్లు ఇష్టం అమ్మ తొందరగా పెట్టే అంటాం, అప్పుడు ఒక్కసారి మనం ఉండరా, కాస్త నీళ్లు అక్కడ ఉద్ధరణతో నీళ్లు పెట్టి ఇలా ఇలా జల్లేమనుకో, ఆ పదార్థాలకు పవిత్రత వచ్చి నైవేద్యం పడిందా కురాడు నైవేద్యం అయ్యాక చెప్పంటాడు. అలాగే శ్రీనాథుడు కూడా పదార్థాలు పెట్టేశాడు అక్కడ, అసమబాణ పునర్జీవనౌషధంబు రాగజలధి విదూదయారంభ వేళ. చదివిన వాళ్ళకి ఏమిటి, మామూలు స్త్రీలా చెప్పేస్తున్నాడు. ఆ సకల జగదేక సౌభాగ్య జన్మభూమి, ఈ జగత్తు జగత్తు మొత్తం సౌభాగ్యంతో ఉందంటే ఆవిడ పుట్టినిల్లు కాబట్టే కదా. ఇది ఇక్కడ మనకి వేరే భావనకు అవకాశం లేదు. ఇది పవిత్రం చేయడం అంటే, అపవిత్ర పవిత్రోవా సర్వ అవస్థాంగతోపివా, యామన పద్యాలు ఆట వెలదులో మూడో పాదంతో పవిత్రమైపోతాయి. ఆ మూడో పాదమే ముక్కంటి మూలమైంది. అలాగే ఇక్కడ మూడో పాదంతో పవిత్రం చేసేశాడు దీన్ని, సామాన్య స్త్రీని ఆ లలితాదేవి చేసేశాడు. సకల జగదేక సౌభాగ్య జన్మభూమి శంభుడ యంగ వచ్చిన శైల కన్య, ఆవిడ వచ్చి ఇలా ఉయ్యారంగా నిలబడింది. అలాగా అద్భుతమైనటువంటి దృశ్యం ఇది నిజానికి. అలా వర్ణించేసరికి, అలా నిలబడేసరికి ఒక్కసారి ఇతని దృష్టి మారిపోయింది. చూడండి, 16 ఏళ్ల కన్య, పార్వతీదేవే కదండి, పైగా ఈయన పార్వతిని స్తంభంగా భావించి శివుణ్ణి ఒత్తిగా భావించి భక్తి అనే తైలంతో దీపం పెట్టాడని చెప్పాడు కదండి. శివుడికి పార్వతి భార్య అని ఈయనకి తెలియదా? అయితే ఆవిడ చూడగానే మరి ఎందుకు, ఆవిడ 16 ఏళ్ల కన్య కింద కనపడుతుంది. నిత్య షోడశికారూప అంటే అర్థం అది, నిత్య షోడశికారూప 16 ఏళ్ల కన్య, 16 కళలు, శ్రీకంఠ అర్ధశరీరిని, అర్ధశరీరిని కాబట్టి అంత ధైర్యంగా అలా చేసింది. ఈయన చదువుకున్న లలితా సహస్రాలు చేసిన తపస్సులు మర్చిపోయాడు, మళ్ళీ జారిపోతాడు మనిషి. ఇది చివరి మెట్టు వరకు 121 గడి అహంకారం కూడా దాటి పరమపర సోపాన పటంలో చేరే వరకు మోక్షం రాదు. అక్కడ కూడా తిరుగుతూ ఉంటాం, రాదు. చివరికి ఆ మహావిష్ణు స్థానం చేరాల్సిందే. అక్కడ ఇంకా మళ్ళీ 22 గళ్ళు ఉంటాయి. పరమపద సోపాన పటము 11 గళ్ళు అక్షరాలు ఉన్నవి. అక్షరస్వరూపాన దాటాకే అతీతమైన స్థితి. అక్కడ మళ్ళీ 11 ఏకాదశి రుద్రుల్లాగా అంచితి. ఆ చివరకు వస్తున్నాడు మళ్ళీ ఒక్కసారి, ఎవ్వత యొక్క ఇందు బింబానన, శివుడు పక్కన ఉన్నది పార్వతి కాకుండా ఎవరవుతారండి? ఈయన చదువుకున్నవన్నీ మర్చిపోయి, జపించినవన్నీ మర్చిపోయి, తపించినవన్నీ మర్చిపోయి 16 ఏళ్ల అమ్మాయి వచ్చి శివుడు పక్కన నుంచుంది అంటే ఈయన ఏమైనా కొత్తగా పెళ్లి చేసుకున్నాడా అని అనుమానం వచ్చింది. అంతేకాదు, అసలు ఏమిటి కూడా అంత చనువుగా భుజం మీద చేసేస్తుంది అంటే, నేను ఇంత తపస్సు చేశాను, నాకే అంత చనువు లేదు మా స్వామివారి పట్ల అని అసూయకులోనయ్యాడు. మాత్సర్యం ఇంకా మిగిలిపోయింది, అడుగున బట్టిన మాడుగట్టిన వాసన ఇంకా పోలా, దీన్ని శివభక్తి అనే చింతపండు పులి చేసి నానబెట్టాల్సిందే. ఎవ్వత యొక్క ఈ ఇందు బింబానన జగదేక సౌభాగ్య జన్మభూమి కమలాయతక్షి నాకంటె వెగ్గలముగా ఎటు చేసెనొక్క తానీత పంబు పరమేశుడి బింబ ఫల పాటలాధర నను మీరి మన్నించినాడు మేలే భాగ్యంబుగాకేమి బాలేందు శేఖరు కృపగంచని రాజకీరవాణి అనుచు క్రీగంటని రసంబం కురింప అనుచు క్రీగంటని రసంబం కురింప కిలుపు కిలికించితము ఆత్మకీలు కొనగా కిలుపు కిలికించితము ఆత్మకీలు కొనగా
సవతి నీక్షించు ప్రౌఢయోషయును బోలే, సవతి నీక్షించు ప్రౌఢయోషయును బోలే, బ్రాహ్మణుడు చూచే పర్వతరాజకన్య, బ్రాహ్మణుడు చూచే పర్వతరాజకన్య. మహత్తరమైన కర్మ సిద్ధాంతమా, నీకు నమస్కారం. యస్మచ్చ ఏనచ యథాచ యథాచ యచ్చ యావచ్చ యత్రచ శుభాశుభమ ఆత్మకర్మ తస్మచ్చ తేనచ తథాచ తథాచ తచ్చ తావచ్చ తత్రచ విధాతృవశాదుపైతి నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. రామాయణ వాక్యం నిజమైపోలేదండి. జన్మ మారింది, కళింగరాజు అయ్యాడు, కాశీలో తపస్సు చేశాడు, 10,000 ఏళ్ళు చేశాడు, చర్మము శరరు తీగలు నాడులు అన్నీ కుడుంగిపోయినాయి, బుద్ధి మారలేదు. ఇంకా ఇప్పుడు అసూయ. ఇప్పుడు అమ్మవారు అనుకున్నా మరొకరు అనుకున్నా భావం ఏమిటంటే అసూయ. ఈవిడెవరు అంత తపస్సు చేసింది, చూడుకి ఈవిడ అంత ఎక్కువ ఏమిటి, భుజం చేసేస్తుంది ఏకంగాను. ఆధ్యాత్మిక రంగంలో కూడా ఇది తప్పదండి. తను సర్వం బ్రహ్మస్వరూపం అని చెబుతూనే ఉంటాం. మళ్ళీ ఆయనకంటే నాకు ఎక్కువ తాంబూలమా, నాకంటే ఆయన ఎక్కువ తాంబూలమా అని కబర్లు విప్పి చూస్తూ ఉంటాం. ఇంకెందుకు ఈ అసూయ గురించి? ఎందుకని ఎంత తపస్సు చేసినా కూడా నదికి పోలేదు ఇది. ఈ పోని ఫలితాన్ని, ఈ మాత్సర్య ఫలాన్ని, ఇంత 10,000 ఏళ్ల తపఃఫలాన్ని పొందుతూనే ఈ మాత్సర్య ఫలం ఒక మత్సగా ఇతని జీవితంలో ఎలా మిగిలిపోతుందో, ఆ మత్సను సైతం తొలగించుకుందుకు ఆయన ఏమైనా చేశాడో చేయలేదో అన్ని విషయాలు తర్వాతి భాగంలో 23.5 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.